వేదికను అలంకరించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతిరథ మహారథులందరికీ, నూతనంగా మహిళా కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమించబడినటువంటి శారద గారికి, జరుగుతున్నటువంటి అభినందన సభకు ఇచ్చేసినటువంటి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలారా, నాయకులారా, కాంగ్రెస్ పార్టీ పెద్దలారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సమాజంలో ఉన్నటువంటి సగభాగమైనటువంటి మహిళలకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఏనాటి నుంచో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలియదు కాదు. అందులో భాగంగానే గతంలో అనేక సందర్భాల్లో ప్రముఖమైనటువంటి స్థానాలని మహిళలతో కాంగ్రెస్ పార్టీ నింపి ఉంచింది. గత ప్రభుత్వ హయాంలో అతి ముఖ్యమైనటువంటి శాఖలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్కి సంబంధించిన పోలీస్ శాఖ లాంటి అతి ముఖ్యమైనటువంటి శాఖని సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చాం. అంతే ముఖ్యమైనటువంటి జిఎస్డిపి డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటి పారిశ్రామిక శాఖని గీతారెడ్డి గారికి ఇచ్చాం. మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి సునీత లక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వానికి చెవులు కళ్ళుగా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ శాఖను కూడా డీకే అరుణ్ గారికి ఇచ్చాం. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు సముచితమైనటువంటి స్థానం ఇస్తా ఉంటే, దురదృష్టం నూతనంగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో కనీసం ఒక మహిళకు కూడా మంత్రివర్గ స్థానం ఇవ్వకుండా మహిళలకి ఇందులో భాగస్వామ్యం లేదనేటువంటి మధ్యయుగం నాటి నిజాం పరిపాలన నాటి భూస్వామ్య వ్యవస్థకి నిదర్శనంగా ఈనాటి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మహిళలను గౌరవించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మహిళల హక్కుల కోసం, మహిళల సాధికారత కోసం, మహిళల ఆర్థికంగా రాజకీయంగా ఎదగటం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీకు తెలియజేస్తూ, ఈనాడు ఈ వేదిక సందర్భంగా నూతనంగా కాంగ్రెస్ పార్టీ నియమించబడినటువంటి శారద గారు తప్పనిసరిగా మహిళా కాంగ్రెస్ ని పెద్ద ఎత్తున రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రధానమైనటువంటి భూమిక తయారు చేస్తారని, తదనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మహిళా కాంగ్రెస్ పెద్ద ఎత్తున పాలు పంచుకుంటుందని ఆశిస్తూ, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లో భాగంగా మహిళా కాంగ్రెస్ కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించే విధంగా ఈ ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మీకు తెలియదు కాదు, ఆజాద్ గారి గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బహుశా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి, నాయకుడికి గులాం నబీ ఆజాద్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేని స్థాయిలో పనిచేసినటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ గారు, అట్లాగే వాయలార్ రవి గారు, అట్లాగే కుంకే గారు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆశీర్వించడానికి, బలోపేతం చేయడం కోసం ప్రత్యేకంగా ఇచ్చేసిన సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.